హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇవాళ ఎపిసోడ్ చాలా బాగుండబోతుంది అండ్ అలాగే ఆదిత్య ఓమ్ గారికి మంచి ఎపిసోడ్ అవుతుందని కూడా చెప్పచ్చు లాస్ట్ వీక్లో ఆయనకి ఛాన్స్ రాకో ఆయన తీసుకోకో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూడలేకపోయాం కానీ ఈ వీక్లో ఈ ఎపిసోడ్ ఆయనకు చాలా ప్లస్ అవ్వబోతుందండి ఇవాళ ఎపిసోడ్లో మొత్తంగా మూడు టాస్క్లు ఆడారు అయితే ఏ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు దానివల్ల ఏ టీం నష్టపోయింది ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టాస్క్ వచ్చేసి తాళం విడిపించు టైర్ని నడిపించు ఈ టాస్క్లో విష్ణు వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేస్తారనమాట సో నిఖిల్ అయితే తాళం విడిపించగలుగుతాడు కానీ టైర్ని నడిపించలేకపోతాడు దాంతో విష్ణు అయితే తాళం కూడా తీయలేకపోతుంది ఈ టాస్క్లో ఇద్దరు క్లాన్స్ కూడా ఫెయిల్ అవుతారనమాట సో నో గై నో లాస్ అదే ఒక్క క్లాన్ విన్ అయింటే ఏం జరిగేది మీ అందరికీ తెలుసు కదా కామెంట్ చేయండి ఫస్ట్ టాస్క్ అయితే ఇలా జరగబోతుందండి ఈ టాస్క్లో చీఫ్ కూడా సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది ఈ టాస్కే కాదు ఏ టాస్క్ అయినా సరే చీఫ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు దేనికి సెట్ అవుతారు అని చెప్పేసి తను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది ఈ సీత క్లాన్ చీఫ్గా సరిగ్గా మెయింటైన్ చేయలేదేమో అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి సో ఈ టాస్క్ వచ్చేసి ఎవరు విన్ అవ్వలేకపోయారు టాస్క్ అయిపోయిన తర్వాత నబిల్ విష్ణుప్రియతో కొంచెం సీరియస్ కామెడీ చేశాడు అనిపించింది ఆ సీరియస్ కామెడీ ఏంటి అన్నది ఎపిసోడ్లో చూసేయండి ఓకేనా నెక్స్ట్ టాస్క్ జరుగుతుంది నెక్స్ట్ టాస్క్ వచ్చేసి జాగ్రత్తగా నడు లేకపోతే పడిపోతావు ఇక్కడ సీత మళ్ళీ ఇంకో మిస్టేక్ చేసిందేమో అని అనిపించింది ఎందుకు అంటే ఇక్కడ మనము ఎక్కడ బ్యాలెన్స్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి ఈ ఇలా కాకుండా వాళ్ళు వెళ్తామంటేనో లేకపోతే ఇంకో రీజన్తోనో సీత అలా ఎవరిని పడితే వాళ్ళని పంపించేస్తుంది పంపించేస్తుందన్నమాట ఈ టాస్క్లో మనీ వర్సెస్ యష్మి వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారనమాట అయితే మనీ కొంచెము రిగ్రెట్ అయిపోతాడు మీరెందుకు చెప్తున్నారు నేను ఆడతాను కదా అని చెప్పేసి చాలా రిగ్రెట్ అయిపోతాడనమాట దాంతో పాపం టీమ్ మెంబర్స్ అందరూ కూడా సైలెంట్గా ఉండడానికి చాలా ట్రై చేస్తారు ఇలా నోర్లు మూసేసుకుంటారనమాట అందరూ కాకపోతే ఏ గేమ్లో అయినా సరే గైడెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ బట్ ఆ అబ్బాయికి అది నచ్చదంట చూస్తున్నారు కదా ఇలా చాలా కష్టపడి నోర్లు మూసుకోవాల్సి వచ్చింది బట్ ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారో చెప్పమంటారా దీంట్లో యష్మి విన్ అవుతుందండి ఆ తర్వాత చాలా పెద్ద డిస్కషనే జరుగుతుంది ఇప్పుడు చూడు యష్మికి పృథ్వీ చెప్తూ ఉన్నాడు దానివల్ల ఆ అమ్మాయి విన్ అవ్వగలిగింది నువ్వు చెప్తుంటే అసలు మాట్లాడద్దు మాట్లాడద్దు అని మమ్మల్ని మాట్లాడినివ్వలేదు మనం లూజ్ అయిపోయామని చెప్పేసి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది సో జాగ్రత్తగా నడువు లేకపోతే పడిపోతావు అనే టాస్క్లో మనీ వర్సెస్ యష్మి జరిగినప్పుడు మనీ ఓడిపోతాడు అంటే కాంతార క్లాన్ అనమాట శక్తి క్లాన్ విన్ అవుతుంది ఇక్కడ వీళ్ళు ఒక పర్సన్ని రిమూవ్ చేయాలి కదా వాళ్ళ టీంలో నుంచి మనీ గేమ్ ఆడి ఓడిపోయాడు కాబట్టి మనీనే గేమ్లో నుంచి అవుట్ చేస్తారనమాట దాని తర్వాత మనకి మూడవ గేమ్ జరుగుతుంది రోల్ బేబీ రోల్ పేరు చాలా బాగుంది కదా ఈ గేమ్లో నబిల్ వర్షెస్ ఆదిత్య మనకు ప్రోమోలోనే మొత్తం గేమ్ చూపించేశారు ఎన్ని ఎల్లో బాల్స్ చాలా ఎక్కువ పడ్డాయి అండ్ రెడ్ బాల్స్ చాలా తక్కువ పడ్డాయి రెడ్ బాల్ వేసింది నబీల్ ఆదిత్య గారు చాలా బాగా గేమ్ ఆడి వాళ్ళ క్లాన్ని అంటే శక్తి క్లాన్ని గెలిపించారు దీని ద్వారా ఏమవుతుంది సో వీళ్ళ అంటే కాంతరా క్లాన్ నుంచి ఒకరిని రిమూవ్ చేయాలి గేమ్ నుంచి సో వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఎవరిని ఎలిమినేట్ చేస్తారు గేమ్లో నుంచి ఎవరిని తప్పిస్తారు అది కూడా ప్రోమోలో చూపించేశారు కదా సీతని గేమ్లో నుంచి తప్పించేస్తారన్నమాట సో ఇవాళ జరిగిన మూడు టాస్కుల్లో రెండు టాస్కులు శక్తి క్లాన్ మాత్రమే విన్ అవుతుంది ఒక టాస్క్ ఫెయిల్ అయిపోతుందనమాట వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారండి ఇదే కాకుండా మరొక మంచి టాస్క్ కూడా రాబోతుంది అదేంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని రింగ్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొత్తంగా అవుట్ అయ్యింది ఎంతమంది కాంతరక్లా నుంచి